నిర్మల్లో బీఆర్ఎస్ లోకి వలసల జోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో లోకల్ వెల్మల్కు చెందిన 150 మంది బీజేపీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మంత్రి ఇంద్రకరణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణారెడ్డి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రైతు బంధు ఆస్తిరా పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చామన్నారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటకలో ఎక్కడైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం వచ్చింది. ఎన్నికలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేస్తుంటది. ఆ 5 సంవత్సరాలకు ఓట్లు వేసే క్రమంలో ఇప్పుడు మనకు వచ్చేనే నెల నవంబర్ 30 తారీఖు నాడు ఓట్లు వేసి ఉంటుంది. 3వ తేదీ నాడు డిసెంబరు ఓట్ల లెక్కింపు ఉంటుంది. దాని తర్వాత మెజార్టీ ఎవరికైతే వస్తో 119 సీట్లు ఎమ్మెల్యేలు ఉంటాయి తెలంగాణలో. ఆ 119 సీట్లలో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి పరిపాలన చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా 2 సార్లు మరి పరిపాలన చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. కాబట్టి మరి ఈరోజు మనము ఇక్కడ కట్టకింది వెల్మల్లో ఈరోజు మనం అందరం కూడా వచ్చి పార్టీలో జాయిన్ అయినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. మరి మన సత్యనారాయణ గౌడ్ గారు ఉండాక అమెరికా పోయి గారు కూడా చెప్పడం జరిగింది. వారు జిల్లా పరిషత్ చైర్మన్గా గతంలో మండల ప్రెసిడెంట్గా ఎన్నో పదవులు నిర్వహించను వారికి ఆ మండలంతో కాకుండా మొత్తం తాలూకా అంతా కూడా సంబంధాలు ఉన్నాయి. ఊరు ఆదిలాబాద్ జిల్లాలో కూడా 10 నియోజకవర్గాల్లో సంబంధాలు ఉన్నాయి. అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళ భార్య ఉండే కాబట్టి ఆ విధంగా మనకు సత్యనారాయణ గౌడ్ గారు కూడా మరి అందరితో కలిసి ప్రతి ఊరికి వచ్చి మరి పనిచేయడానికి అన్ని రకాలుగా పార్టీని గెలిపించడానికి వారు కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తే మీ ఊర్లో అన్నిటికంటే ముందు శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు అతి దగ్గరగా ఏ ఊరు అంటే కట్టకి వెళ్ళమనే ఉన్నారు. నీళ్లు నిండితే కట్టకపోతే నీళ్ళు అత్తే మనం అటువంటి ఊరును వెంకటేశ్వర స్వామి దేవాలయం పాత ఊర్లో ఉండే మరి ఆ విగ్రహాలు తెచ్చి పూటాపూర్లో పెట్టారు. మరి వాళ్ళు అప్పటికి లోకల్ వెన్నెల్ గ్రామం నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి మిత్రులందరికీ అమ్మలకు సోదరులకు సోదరి అభినందనలు తెలియజేస్తూ 30 తారీఖున వచ్చే నెల 30 తారీఖున జరిగే ఎన్నికల్లో మరి మీరందరూ కూడా ఓటేయవలసి ఉంటుంది. కాబట్టి మరి ఆలోచించి మరి మీరు కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే గౌరవనీయులు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా వారే గెలవడం, మరి 2 సార్లు వాళ్ళు ముఖ్యమంత్రి కావడం, తర్వాత ఆ మంత్రివర్గంలో గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా 2 సార్లు మంత్రిగా ఉంది. మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నిర్మల్ నియోజకవర్గంలో మరి అన్ని గ్రామాలు కానీ పట్టణాన్ని కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. విద్య కానీ వైద్య కానీ సీసీ రోడ్లు కానీ అవే కాకుండా గౌరవ కేసీఆర్ గారు ఈ 9 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది పేదవాళ్ళకి సంబంధించి. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి మళ్ళీ వారి నాయకత్వంలో మళ్ళీ మనం ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలంటే గౌరవనీయులు మరి ఇంద్రకరణ్ రెడ్డి గారిని మనము ఎమ్మెల్యేగా గెలిపించవలసిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి ఈ ఎన్నికల్లో మరి వారికి సహకరించవలసిందిగా వారికి మద్దతు తెలపవలసిందిగా కోరుకుంటూ మరి కారు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతూ ఇప్పుడు మరి మొత్తాన్న మాజీ ఉప సర్పంచ్ వీళ్ళందరూ కానీ ఇంకేదైనా పనులు ఉంటే మరి మీరు అందరు చెప్తే తప్పకుండా ఇంకా వెల్మల్ గ్రామాన్ని ఇప్పటికే ఎన్నో గుర్లు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా